हाय फ्रेंड्स, ना पेर भरत, मी चूस्तुन्नारु भरत अड यूट्यूब चैनल। फ्रेंड्स, मन की प्ले स्टेशन 5 గురించి అయితే టోటల్ గా నిన్న ప్లే స్టేషన్ రివీల్ అయితే చేసేసింది। అందులో మనకి మొత్తం 2 వేరియంట్స్ అయితే ఉంటాయి ప్లే స్టేషన్ కి సంబంధించి। మనకొకటి నార్మల్ ఎడిషన్, రెండోది వచ్చేసి డిజిటల్ ఎడిషన్ అని। సో మనకి నార్మల్ ఎడిషన్ లో డివిడిస్ ఇన్సర్ట్ చేసుకొని మనం ఆ గేమ్ ని అయితే ఆడొచ్చు। ఇప్పుడు మనకి ప్లే స్టేషన్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్స్ లో మనం డివిడిస్ ని ఐ మీన్ బ్లూరే డివిడిస్ ని మనం తెప్పించుకొని మనం ప్లే స్టేషన్ లో ఇన్సర్ట్ చేసి ఇన్స్టాల్ చేసి ఆడతాం కదా। సో దాన్ని నార్మల్ ఎడిషన్ అంటాము। అండ్ డిజిటల్ ఎడిషన్ అంటే మనకు డివిడిలు ఇన్సర్ట్ చేసే ఆప్షనే ఉండదు। అందులో మనం ఎంతసేపునే ప్లే స్టేషన్ స్టోర్లోంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది। సో దాన్ని డిజిటల్ ఎడిషన్ అంటారు। సో ఇలా 2 టైప్స్ ఆఫ్ వేరియంట్స్లో మనకి ప్లే స్టేషన్స్ అయితే అవైలబిలిటీకి తీసుకొచ్చారనమాట ప్లే స్టేషన్ 5 వాళ్ళు, ఐ మీన్ ప్లే స్టేషన్ కంపెనీ వాళ్ళు ప్లే స్టేషన్ 5లో మొత్తం 2 రకాలుగా తీసుకొచ్చారు। అండ్ నెక్స్ట్ జీటీఏ 5ని కూడా మనకు కన్ఫామ్ అయితే చేసేసారు। మనకు ప్లే స్టేషన్ 5లో జీటీఏ 5 వస్తుందా రాదా అని చెప్పేసి కొంచెం డౌట్గా అయితే ఉండింది చాలామందికి। సో దాన్ని అయితే వాళ్ళు క్లియర్ చేసేసారనమాట డౌట్ని। ప్లే స్టేషన్ 5 అయితే మనకి కంపల్సరీగా మన ప్లే స్టేషన్ 5లో అయితే వస్తుందన్నమాట, జీటీఏ 5 అనేది ప్లే స్టేషన్ 5లో వస్తుంది। అండ్ అలాగే దాంతోపాటు ఇంకా 4 గేమ్స్ అయితే వాళ్ళు మనకు మెన్షన్ చేశారు। రెసిడెంట్ ఈవిల్ 7 వచ్చింది కదా, బయోహజార్డ్ 7, దాని నెక్స్ట్ పార్ట్ బయోహజార్డ్ 8, రెసిడెంట్ ఈవిల్ 8ని కూడా వాళ్ళు మనకి తీసుకొస్తున్నారు మంచి క్వాలిటీతో, ఎక్సలెంట్ అవుట్పుట్తో తీసుకొస్తున్నారు। రెసిడెంట్ ఈవిల్ 8 అంటే దానికి మళ్ళా 8 అంటే ఇప్పుడు రోమన్ సంఖ్య ఉంటుంది కదా 5, 6, 7, 8 అని। సో ఆ 8ని వాళ్ళు విలేజ్ అనే లెటర్స్లో కలిపేసి మనకు విలేజ్ అని ఒక టైటిల్ కూడా తీసుకొచ్చారనమాట, రెసిడెంట్ ఈవిల్ 8 విలేజ్ అనే ఆప్షన్తో। సో మనకి రెసిడెంట్ ఈవిల్ తరపు నుంచి కూడా ప్లే స్టేషన్ 5లో గేమ్ అయితే రాబోతుంది। అండ్ అలాగే హారిజోన్ గేమ్ తెలుసు కదా మీకు, హారిజోన్ తరపు నుంచి కూడా ఇంకొక గేమ్ అయితే రాబోతుంది అనమాట। సో ఈ విధంగా మనకి కొన్ని గేమ్స్ని వాళ్ళు మనకు మెన్షన్ చేశారు, అలాగే ఎన్ని ఎడిషన్స్ రిలీజ్ చేస్తున్నామని కూడా మనకి రివీల్ అయితే చేసేసారు। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు లాస్ట్ PS4లో అయితే మనకు 3.5 mm జాక్ని అయితే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు। ఇప్పుడు మంచి హెడ్సెట్ అయితే ఇస్తున్నారు, చాలా బాగుంది హెడ్సెట్. సో అది మీరు పర్చేస్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, అలాగే ఫొటోస్లో కూడా చూపిస్తాను హెడ్సెట్ అనేది ఎలా ఉందో మీరు కూడా చూడొచ్చు। మంచి బిల్డ్ క్వాలిటీతో ఉంది, అది చూసేదానికి లుక్ కూడా చాలా బాగుంది। అండ్ మెయిన్లీ నాకు ఇందులో నచ్చిన విషయం ఏంటంటే కలర్ అనమాట, PS2, PS3, PS4 మొత్తం బ్లాకింగ్లోనే ఇచ్చారు, ఇందులో మాత్రం మిల్కీ వైట్లో ఉంది అనమాట, చాలా బాగుంది PS5 అయితే। అండ్ PS5కి ఇచ్చిన వాళ్ళు హెడ్సెట్ కానీ మోస్ట్లీ కంట్రోలర్ అయితే ఇంకా చాలా బాగుంది, డిజైన్ కొంచెం చేంజ్ చేశారు, కలర్ మార్చేశారనమాట, చాలా చూసేదానికి లుక్ ఉందన్నమాట। ఒక రకంగా చూస్తే ఎక్స్బాక్స్ 1 లాగా కూడా అనిపిస్తుంది మనకి, బట్ ఎనీవే ప్లే స్టేషన్ 5 బాగా ఆడేవాళ్ళు అంటే ప్లే స్టేషన్ లవర్స్ వచ్చేసి ఎక్స్బాక్స్కి వెళ్ళేదానికి ఇష్టపడరు। సో ఆ ఎక్స్బాక్స్ జాయిస్టిక్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది, సో సేమ్ అలాగే మనకి PS5లో కూడా ఎక్స్బాక్స్ జాయిస్టిక్ డిజైన్ లాగే తీసుకొచ్చారు, కాకపోతే కొంచెం మాడిఫై చేసి తీసుకొచ్చారనమాట, చాలా బాగుంది ఎక్స్బాక్స్ ఐ మీన్ ప్లే స్టేషన్ 5 జాయిస్టిక్ కంట్రోలర్ కూడా। సో ఈ విధంగా మనకి నిన్న జరిగిన లాంచ్ ఈవెంట్లో అయితే ఇవన్నీ వాళ్ళు మనకి చూపించేసి ఎక్స్ప్లెయిన్ చేశారు గాయ్స్. నాకైతే ప్లే స్టేషన్ 5 అసమ్గా నచ్చింది, అండ్ దాని ప్రైస్ అయితే వాళ్ళు రివీల్ చేయలేదు, నేనైతే డిజిటల్ ఎడిషను నార్మల్ ఎడిషన్ కన్నా ప్రైస్ తక్కువ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను। సో చూద్దాం ఓవరాల్గా మనకి ప్లేయర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అండ్ దాని ప్రైస్ ప్రైస్ ఎంత పెడతారు అని చెప్పేసి మనం మొత్తం రిలీజ్ అయిన తర్వాతనే మనం చూసుకోవచ్చు అన్నమాట। సో ఇది గాయస్ ప్లే స్టేషన్ 5కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు। అండ్ ఇంకా ఏమైనా సరే మిస్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కీప్ వాచింగ్ భరతాడ ఛానల్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకోసం ఇంకా ముందు తీసుకొస్తుంటాను। బాయ్ బాయ్।